మీరందరూ కూడా ప్రజల ముందుకు తీసుకెళ్లడంలో మీరు కూడా మాకు సహకరించారు. మేము ఏదైతే ఈ రాక్షస పరిపాలన మీద అలుపెరిగిన పోరాటం మేము కానీ మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ చేశాము. అది ప్రజలకు తెలియాలంటే అది మీడియా ద్వారా తెలియాలి. మీడియా మిత్రులు అందరూ కూడా తమారమే 95% అందరూ కూడా ఎవరి వంతు సహకారం వాళ్ళు అందించారు. ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోవాలి అంటే ఈ రాక్షస పాలన పోవాలి అనే ఒక కృత నిశ్చయంతో ప్రజలందరినీ కూడా చైతన్యవంతం చేయడానికి ప్రతి ఒక్కరం కూడా ఏదైతే రోడ్లెక్కి మేము చేశామో మరి 48 గంటల్లో మరి అన్నింటికి కూడా తెరపడనుంది. అంతిమ తీర్పు ఇచ్చేది ప్రజలే. ప్రజల్ని చైతన్యపరచడంలో తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ సక్సెస్ అయినాయి. తప్పనిసరిగా రేపు రాబోయేది ప్రజా విజయం, ప్రజలు గెలవాలి అని ఏదైతే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చారో, మోదీ గారి సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనుకున్నారో, ఆ విజయం ముందు రాబోతుంది. రేపు మే 13 ప్రజలందరికీ కూడా శుభదినం. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఓటేయాలి, ఓటేయించాలి అనే నినాదం మేము ఇచ్చాం. ప్రజలందరికీ కూడా ఒక విన్నపం చేస్తున్నాం. వాళ్ళు ఓటు ఎక్కడున్నప్పటికీ, ఏ బూత్లో ఉన్నప్పటికీ కూడా తప్పనిసరిగా ఆ ఓటు హక్కును వినియోగించుకోవాలి. రాష్ట్రాన్ని కాపాడటానికి, రాష్ట్ర భవిష్యత్తును కాపాడటానికి, మన భవిష్యత్తును మనం కాపాడుకోవటానికి, మన తలరాతలు మార్చుకోవటానికి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఓటింగ్లో పాల్గొనాలి, ఓటేయాలి. ఎందుకంటే వాళ్ళందరికీ కూడా తెలుసు ఎవరికి ఓటేయాలి అనేది వాళ్ళు ఎప్పుడో నిర్ణయించుకోవడం జరిగింది. అనేక మంది ఊర్ల నుంచి కూడా రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఓటేయాలని ఉత్సాహంతోనే గత 4 రోజులుగా ప్రజలందరూ కూడా అత్యుత్సాహంతో రోడ్ల మీదకి వచ్చి సంబరాలు చేసుకున్నట్టుగా మేము తెలుగుదేశం పార్టీ ప్రచారం చేస్తుంటేనే వాళ్ళందరూ కూడా మాతో ఏదో విజయ సభలాగా వాళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. మరి అవన్నీ కూడా రేపు 13వ తారీఖున తేలితే తప్పనిసరిగా ప్రతి ఒక్కరి సహకారం, ప్రజల సహకారం కావాలి, ప్రజలు గెలవాలి. మాకు ఏదైతే తోడ్పాటును ఇచ్చారో ప్రజలందరూ కూడా ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా. అలాగే మీడియా సోదరులకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా. ఏదైతే మరి భూహక్కు చట్టం అని తెచ్చి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పేరుని ఇచ్చేస్తూ ఒక జీవో నెంబర్ని తీసుకొచ్చి విడుదల చేశారో, తప్పనిసరిగా ప్రజలందరూ కూడా గ్రహించారు. రేపు రాబోయే రోజుల్లో మన ఆస్తులను కూడా ఆయనే తాకట్టు పెట్టుకుని ఆయనే అమ్ముకునే విధంగా చట్టాలను తీసుకొచ్చే పరిస్థితి ఉండదన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా 4 రోజుల నుంచి దాని మీద కూడా అందరూ కూడా ప్రజాగలం ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా రోడ్లు ఎక్కారు. ఆశా వర్కర్లు అవ్వచ్చు, అంగన్వాడీలు అవ్వచ్చు, టీచర్లు అవ్వచ్చు, ఉద్యోగస్తులు అవ్వచ్చు, శానిటైజేషన్ అవ్వచ్చు, లాయర్లు, చివరికి లాయర్లు కూడా ఎక్కారు. అంతిమంగా ప్రజలు ఎక్కారు ఈరోజున రోడ్లు. దీనికి ప్రభుత్వానికి చరమ గీతం పాడటానికి 90% మంది ప్రజలు సుముఖత వ్యక్తం చేశారు. మేము కూడా గ్రౌండ్ లెవెల్లో అందరం కూడా మేము చేసాం. మీడియా సోదరులకు చాలామందికి తెలిసినప్పటికీ కొన్ని కొన్ని పోటీ ప్రపంచంలో అటువంటివి చెప్పకూడదు కాబట్టి వాళ్ళు కూడా సైలెంట్గా ఉండటం జరిగింది. ఈ రోజున వైసీపీ ప్రభుత్వానికి ఓటేయడానికి ఎవరో సిద్ధంగా లేరు. తెలుగుదేశం పార్టీని గెలిపిస్తేనే ప్రజారక్షణ ఉంటుంది, ప్రజాస్వామ్యం బతుకుద్ది అనేది అందరూ కూడా నమ్ముతున్నారు. రాబోయే రోజుల్లో అది జరిగి తీరుద్ది. రేపు జూన్ 4న తెలుగుదేశం పార్టీ విజయకేతనంతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా విన్నపం, ఆలోచించి విజ్ఞతతో మళ్ళీ బానిసత్వ బతుకు మనం బతకూడదు. 5 ఏళ్లకు వచ్చే ఒక ఎలక్షను మన మీద అధికారం పెత్తనం చేయడానికి కాదు, ప్రజా సమస్యల మీద పోరాటం చేసే దిశగా ప్రతి ఒక్క నాయకుడు ఉండాలి. అటువంటి నాయకుల్ని మనం ఎందుకు ఎన్నుకోవాలి? ప్రజలకు అందుబాటులో ఎవరుంటారు, ప్రజాసేవ ఎవరు చేస్తారు, ఎవరు దోపిడీ చేస్తారు అనేది ఆలోచించుకుని ఏదైతే ప్రలోభాలకు లొంగకోకుండా ఈ 2 రోజులు కూడా మీరిచ్చే తీర్పు ప్రజలని చూరగొనే విధంగా ఉండాలి. రేపు రాబోయే రోజుల్లో ఏ నాయకుడైనా సరే తప్పు చేయాలంటే భయపడేటట్టుగా ఉండాలని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటూ, తప్పనిసరిగా మీరు మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని, ఆ మంచి ఎటువంటిదో మీకు తెలుసని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. చివరగా నాకేదైతే నా ప్రచారంలో కానీ నాకు వెన్నుదన్నుగా నిలిచిన జనసేన నాయకులు, కార్యకర్తలకు, అలాగే బీజేపీ జనసేన కార్యకర్తలకు, యావత్ ప్రజానీకానికి కూడా ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా. మరి ఈ సందర్భంగా ఈ జీవోల్ని మేము ఏదైతే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ వ్యతిరేకిస్తుందో దాన్ని మేము చింపి ప్రజలకి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రానితోటే ఈ జీవోని రద్దు చేస్తాం.
రెండో సంతకమే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ మీద సంతకం పెడతానని చెప్పి ఆయన కూడా నిన్న సభలో ఉన్నతాధికారులు రేపు రాబోయే రోజుల్లో దీన్ని జీవోని రద్దు చేస్తారని సందర్భంగా అందరికి కూడా తెలియజేస్తాను. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్, అత్యంత ప్రామాణికమైన ఆటోక్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.